కృష్ణరాజు గారి మరణాన్ని ఆయన కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది రెబల్ స్టార్ మరణ వార్త ఆయన సతీయమని శ్యామలదేవిని శోక సందంలోకి తీసుకెళ్లింది ముఖ్యంగా కృష్ణరాజు గారి భౌతిక కాయాన్ని ఆయన నివాసం నుంచి ఫామ్ హౌస్ కి తరలించే ముందు శ్యామలాదేవి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు హృదయాలని కలిచివేస్తున్నాయి నిజానికి శ్యామలాదేవి గారిని కుటుంబ సభ్యులు ఉక్కు మనిషి అని పిలుస్తారు ఎలాంటి సమస్యలనైనా చిరునవ్వుతో పరిష్కరించడంలో ఆమె నేర్పరి కష్టకాలం వచ్చినా చివరకు తన భర్త మరణించిన సమయంలో కూడా ఆమె తట్టుకొని నిలబడి కుటుంబానికి ధైర్యం చెప్తూ కనిపించింది కానీ రెబల్ స్టార్ అంత్యక్రియల్లో మాత్రం శ్యామలాదేవి గుండె లవిసేలా రోధించింది శ్యామలాదేవి కన్నీళ్లను చూసిన తెలుగు సినీ ప్రముఖులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు కి శ్యామలాదేవి భార్య అయినా ఆయనను ఆమె ఒక బిడ్డలా చూసుకునేది పెళ్లి జరిగినప్పటి నుంచి కృష్ణరాజు కి కావాల్సిన ప్రతీది శ్యామలాదేవి గారే చూసుకునేవారు చివరకు బాత్రూమ్ కి తీసుకెళ్లి తీసుకురావడం వరకు అలాగే కృష్ణరాజు సంబంధించిన ప్రతి కార్యక్రమం శ్యామలాదేవి చేతుల మీదుగానే జరిగేది కానీ తన భర్తైక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నాడంటూ శ్యామలాదేవి బిగ్గరగా ఏడుస్తూ గుండెలు పగిలేలా విలిపించింది శ్యామలాదేవి అంటే ఆ కుటుంబానికి ఎంతో ప్రేమ అలాంటి ఆమె కన్నీళ్లు చూసి ఆ కుటుంబం మొత్తం ఇంకా రోధించింది కృష్ణన్ రాజు పిల్లలు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఇక రెబల్ స్టార్ కృష్ణన్ రాజుని కడసారి చూపు కోసం ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు